అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? మనం ఎన్ని పనులు చేసినా ఎంత కష్టపడినా కానీ ఆ జానుడు పొట్ట కోసమే కదండి. గుప్పెడు బియ్యం ప్రతి పొట్ట కోసమే. ప్రతి ఒక్కరికి ఆకలి బాధను ఒకేలా కలిగిస్తుంది. ఉన్నవాడు పంచపక్ష పరమాణాలు తింటే, లేనివాడు పచ్చడి మెతుకులు తింటాడు. ఎందుకు లక్ష్మీదేవి అందరినీ సమానంగా కరుణించదు? అందరిలో ఎందుకు ఇంత వ్యత్యాసం? ప్రతిరోజు పంచభక్ష పరమాణాలు తినలేకపోయినా కడుపు నిండా అన్నం తిని కంటి నిండా నిద్రపోతే చాలు అని కొంతమంది అనుకుంటారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ చిన్న పరిష్కారం మనల్ని ధనవంతులు చేస్తుంది. ఎటువంటి లోటు లేకుండా ఆ అమ్మవారు మనకు కావాల్సింది ఇస్తుంది. అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం. తెలుసుకోవడానికి ముందుగా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ ఇవ్వండి. కొత్త వాళ్ళు కనుక ఈ వీడియోని చూస్తున్నట్లయితే, మీకు నచ్చినట్లయితే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. అలాగే నా నోటిఫికేషన్ మీ దాకా రావాలి అంటే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియో చూద్దాం. ఇంటి ఇల్లాలు ఉదయమే నిద్ర లేచిన తర్వాత ముందుగా పెరటి గుమ్మం తీయాలండి. ఆ తర్వాతనే ప్రధాన ద్వారం తెరవాలి. ఇలా ఎందుకు చేయాలంటే, పెరటి గుమ్మం నుంచి దరిద్ర దేవత బయటకు పోతుందని అంటారు. అందుకని లేచిన వెంటనే ఉదయమే ఆ పెరటి గుమ్మం తీసిన తర్వాతనే మనం ప్రధాన ద్వారం అనేది తీయాలి. ఆ తర్వాత ఇంటి ముందు ముగ్గులు పెట్టుకొని స్నానం చేసుకొని ఆ దైవాన్ని ధ్యానం చేయాలండి. ఇలా మనం ప్రతిరోజు ప్రతి స్త్రీ ఇలా చేసినట్లయితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. అయితే లక్ష్మీదేవి చంచలమైన మనసును కలిగి ఉంటుంది కాబట్టి ఎప్పుడు ఒకే చోటు ఉండదు. అయితే అమ్మవారికి చాలా ఇష్టమైన దశమి తిథి రోజు ఒక చిన్న పరిహారం మనం చేసామనుకోండి, ఆ లక్ష్మీదేవి మన ఇంట్లోనే నిలకడగా ఉంటుంది. దశమి తిథి రోజు లక్ష్మీ పూజ చేసేటప్పుడు పసుపు కొమ్మలను పసుపు దారంతో కట్టి పూజ గదిలో పెట్టుకోవాలండి. ఐశ్వర్యంతో పాటు ప్రతి స్త్రీ తనకు సౌభాగ్యం కావాలని, అలాగే తన భర్త ఆర్థికంగా ఎదగాలని కోరుకుంటుంది కదా, దానికని ఒక వెండి కుంకుమభరణి తీసుకొని దాంట్లో కుంకుమ వేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా మనం పచ్చకర్పూరం తీసుకొని దాన్ని పౌడర్ లాగా చేసి ఆ కుంకుమలో వేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసి దీన్ని కూడా పసుపు కొమ్మల దగ్గరే పెట్టుకోవాలి. లక్ష్మీ పూజ చేసేటప్పుడు ఈ పసుపు దారంతో కట్టిన ఆ పసుపు కొమ్ములకు పసుపు కుంకుమ ఎర్రటి అక్షింతలతో పూజించి మీకున్న సమస్యను అమ్మవారికి చెప్పుకోవాలండి. ఆ తర్వాత ఆ పసుపు కొమ్ములకి ఇంకా ఆ పచ్చకర్పూరంతో ఉన్న ఆ కుంకుమకు కూడా మనం సాంబ్రాణి ధూపం చూపించి ఆ తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత ఆ పసుపు కొమ్ముల దారాన్ని మన ఇంటి ప్రధాన ద్వారం అంటే బయట వైపు కాకుండా లోపల వైపు మనం కట్టాలి. అయితే ఈ పసుపు కొమ్మలను ఎప్పుడు కట్టాలి అంటే ఉదయం సూర్యుడు ఉదయించక ముందే మనం కట్టాలండి. ఇలా కట్టిన తర్వాత మనం ప్రతిరోజు పూజ చేస్తుంటాం కదా, ఆ పూజ చేసే సమయంలో ధూపం దేవుడికి చూపించిన తర్వాత ఈ పసుపు కొమ్ములకు కూడా మనం ధూపం చూపిస్తూ ఉండాలి. ఎప్పుడైతే ఈ పసుపు కొమ్ములను మనం కడతామో ఆ క్షణం నుంచి ఆ లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించి బయటకు వెళ్ళడానికి ఇష్టపడదండి. బయటికి వెళ్ళాలంటే పసుపు కొమ్మలను దాటి వెళ్ళాలి కాబట్టి ఆమె బయటికి వెళ్ళదండి, ఇంట్లోనే ఉండిపోతుంది. ఈ చిన్న పరిహారం మనం చేసినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని మనం పొందొచ్చు. ఈ విధంగా చేయటం వల్ల ఎటువంటి ఆర్థిక సమస్యలు అనేటివి ఉండవు. అమ్మవారి దగ్గర పెట్టిన పచ్చకర్పూరంతో కలిసిన కుంకాన్ని ప్రతిరోజు మన నుదుటిన బొట్టుగా పెట్టుకోవడం వల్ల ఆమె అనుగ్రహంతో ఆర్థిక అభివృద్ధి, అలాగే స్త్రీలకు సౌభాగ్యం అనేది కలిగిస్తుందండి. ఎక్కడ సుగంధ పరిమళం ఉంటుందో అక్కడ అమ్మవారు ఉంటుంది. పచ్చకర్పూరం అంటే అంత ఇష్టం అండి అమ్మవారికి. ఇలా దశమి రోజు పసుపు కొమ్మలతో గుమ్మానికి కట్టడం వల్ల లక్ష్మీదేవి బయటికి వెళ్ళదు, అలాగే మనకున్న సమస్యలు దూరం అవుతాయండి. ఆర్థికంగా కుదుట పడడం అనేది జరుగుతుంది. అదేవిధంగా పచ్చకర్పూరంతో కలిసిన కుంకాన్ని ప్రతిరోజు బొట్టుగా పెట్టుకోవడం వల్ల సౌభాగ్యం కూడా సిద్ధిస్తుంది. ఇప్పుడు చెప్పుకున్న విధంగా మీరు కూడా చేస్తారని నేను అనుకుంటున్నానండి. ఈ వీడియో మీకు నచ్చితే మర్చిపోకుండా లైక్ షేర్ కామెంట్ ఇవ్వండి. ఇలాంటి ఉపయోగపడే మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను.